హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశానండి, అంటే ఆఫ్టర్నూన్ ఏం ప్రిపేర్ చేశాను లంచ్ కోసం అని చెప్పేసి అది, తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అంతా షూట్ చేశాను. సో పైన కూల్ క్లైమేట్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట, అదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా చిన్నోడి వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు లంచ్కి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో కర్రీ ఏంటంటే ములక్కాడ బంగాళదుంప వండుతున్నాను. సో ఫాస్ట్గా వండుతున్నాను. ఆ రోజు మా చిన్నోడు నేను వీడియో షూట్ చేయడం వల్ల కర్రీ ప్రిపేర్ చేయడం అనేది లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా చేసేయాలని చెప్పేసి అంతా కూడా కుక్కర్లో పెట్టేస్తాను. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ పొటాటో కూడా పీల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి, ఎందుకంటే అసలు ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మనకు ఐడియా లేదు కదండి. అంటే వచ్చినప్పుడు మనం కన్ఫర్మ్గా ప్యానిక్ అవుతాము, ఎందుకంటే అది మనకు వస్తే మనం చెప్తాం, నోట్లో చెప్తాం ఓకే బాగాలేదు, ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్గా ఉంది, హెడేక్గా ఉంది అని. కాకపోతే పిల్లలు అయితే అలా చెప్పలేరు కదండి. సో దానికోసమని మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు 3-4 ఇయర్స్ బేబీస్ కూడా చెప్తారు, మంత్స్ బేబీస్ కానీ 1 ఇయర్ బేబీస్ కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళ పెయిన్ని కానీ వాళ్ళ ప్రాబ్లమ్ని కానీ వాళ్ళు ఏం చెప్పలేరు. కాబట్టి మనం అన్ని సిరప్స్ అన్నీ ఇంట్లో ఉంచుకోవడం అయితే చాలా బెస్ట్. ఒకటి డి3 విటమిన్ సిరప్, ఒకటి ఫీవర్ సిరప్, కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్, ఇవన్నీ కూడా 24 అవర్స్ అవైలబుల్గా ఇంట్లో ఉంచుకోవాలి. సో మనకి ఏ టైంకి ఫీవర్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి అన్నీ ఇంట్లో ఉంచుకుంటే మనం ఫాస్ట్గా వచ్చిన వెంటనే మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే అది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఇంట్లో అన్ని సిరప్స్ ఉంచుకోవాలి. సో ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మసాలాస్ అన్నీ వేసుకుంటున్నారండి, అంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఏంటి అంటే ఆవిరి పట్టలేరు వాళ్ళు, మనం పట్టేస్తాము వాళ్ళు ఆవిరి పట్టలేరు కదండి. సో ఒక మంచి చిన్న టిప్ చెప్తాను చూడండి. సో చిన్నపిల్లలకి ఆవిరి పట్టించాలంటే ఒకటి నెబులైజేషన్ మనం పెట్టిస్తాము, అది కాకుండా ఇంట్లో ఈజీగా మనం ఎలా పెట్టించాలి చిన్నపిల్లలకి అంటే ఒక పెద్ద తపాలతో వేడి నీళ్ళు బాగా ఎక్కువగా మరగబెట్టేసి బకెట్లో వేసేసి మీ ఇంట్లో ఏది చిన్న రూమ్ అయితే ఆ రూమ్లో ఆ బకెట్లో వాటర్ పోసేసి, అంటే ఆ వాటర్ కూడా తలతలు మరగాలన్నమాట, అంటే చాలా ఎక్కువగా మరగాలి. మనం రైస్కి వేసేటప్పుడు అన్నం పెడతాం చూసి వాటర్ ఎలా బాయిల్ అవుతుందో అలా మరగనివ్వాలి. సో ఆ మరిగిన నీళ్ళని ఆ బకెట్లో వేసేసి ఈ బేబీని తీసుకెళ్ళి మనం కూడా బేబీతో రూమ్లో ఉన్నట్లయితే అట్లీస్ట్ చిన్న రూమ్లో పెట్టుకోండి. చిన్న రూమ్లో అయితే ఏమవుద్దంటే ఆ ఆవిరి అనేది బాగా పీల్చుకోవడానికి ఉంటుందన్నమాట. సో అలా చేస్తే మనకైతే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది కోల్డ్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే అలా చేస్తే మనకి వాళ్ళకి ఆవిరి అంటే ఆ వేడి అనేది వాళ్ళు పీల్చుకుంటారు. ఎక్కువ వేడి వాళ్ళు పీల్చుకోలేరు కాబట్టి ఆ రూమ్లో ఉన్న వేడి ఆ ఆవిరి అనేది వాళ్ళకి సరిపోతుందన్నమాట. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా యూజ్ చేసుకోండి. సో నేనైతే మా చిన్నోడికి మ్యాక్సిమం అలాగే చేస్తుంటాను ఎక్కువగా. బకెట్లో వాటర్ పోసేసి వెంటనే డోర్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంటాం అన్నమాట రూమ్లో. సో ఆ వేడి అనేది బాబు పీల్చుకుంటాడు. ఇక్కడైతే నేను మ్యాంగో కట్ చేస్తానన్నమాట. ఆ మ్యాంగో పూర్తిగా పండు కాదు, అలాగనే కాయ కాదనమాట. సో మీడియంగా ఉంది. సో చాలా బాగుందన్నమాట. సో అందుకోసమని సో ఇవైతే ఈ కొన్ని మామిడి కాయలు తెచ్చారనమాట. సో అవి ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమి లేకుండా ఇంట్లోనే ముగ్గాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇంట్లో ముగ్గడం వల్ల. అంటే వెంటనే రంగు వేస్తే వెంటనే ముగ్గిపోతాయి కదా. సో ఆ పండుకి మనకి ఇంట్లో ఇలా ముగ్గిన పండుకి చాలా చేంజ్ ఉంటుంది. ఇదైతే చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. నేనైతే తొక్కను పీల్ చేస్తానన్నమాట. సో ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా తినేయొచ్చు కదా అని చెప్పేసి తొక్క అనేది పీల్ చేసి ఇచ్చాను. మా రొత్తికి కూడా చాలా ఇష్టంగా తిన్నాను, వాడికి కూడా బాగా నచ్చింది. సో ఇంకా తర్వాత ఈరోజు వీడియో అంటే ఆ రోజు మేము ఒక వీడియో షూట్ చేసాం కదండి. సో అదైతే మ్యాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా డల్గా కానీ కూర్చుంటే మా రుత్విక అమ్మ ఏమైందమ్మా అని 100 సార్లు అడుగుతాడు. వాడికి ఏమైంది అని చెప్పేస్తేనే
వాడు కామ్గా ఉంటాడనమాట. సో అలాగా మా ఋత్విక్ చేశాడు కదా, ఇప్పుడు మా చిన్నోడు చేయకపోతే బాగోదని చెప్పేసి నా కోసం మా చిన్నోడు కూడా చేసేస్తున్నాడు. దక్షు దక్షు దక్షి తల్లి దక్షు తల్లి, అమ్మ ఏం చేస్తున్నావు? ఇంకా ఈవినింగ్ అయితే అలా టెర్రస్ పైకి వెళ్ళాము అనమాట. టెర్రస్ పైకి వెళ్తే మా చిన్నోడికి ఫుల్ ప్యాంట్ వేసేస్తాం, ఎందుకంటే బంగిరినా చేసినా కొంచెం కాలుకి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి వాడు బంగిరితే కిందకి ఇంకా ఉన్న ప్యాంట్ కూడా కింద పాదాల వరకు లాగేస్తాము. షూ వేస్తే సరిగ్గా వాడికి చికాక్గా అనిపిస్తుంది, అందుకని షూ వేసుకోవట్లేదు అనమాట. సో ఇంకా అలాగే తిరుగుతున్నాడు. చాలా బాగా పైకి వెళ్తే మాత్రం ఇద్దరు బాగా ఆడుకుంటారు. సో ఇలా మనం పిల్లల్ని ఆడించడం వల్ల ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం రాదు. కాసేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పరిగెట్టించి ఆటలు ఆడించడం వల్ల, కొన్ని యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఏమైనా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు, అంటే పరిగెట్టడం వల్ల ఆకలి వేస్తుంది కదా మనకి. సో అలా అంటే మనకున్న ముందు తిన్న ఫుడ్ డైజెషన్ అయిపోయి కొంచెం ఆకలి పడుతుంది కదా, సో వాళ్ళైతే అప్పుడు హ్యాపీగా తినేస్తారు. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, రోజు చాలా కూల్ కూల్గా ఉంది. అదంతా వీడియో తీశాను అనమాట నేనైతే. నాకు ఇలా కూల్ క్లైమేట్ చాలా ఇష్టం, ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీస్తుంటాను నేను అలా కూల్ క్లైమేట్ ఉంటే. సో ఇక్కడైతే వీడు పాపం బంగారు లేక, ఐ మీన్ నడవలేక బంగారేస్తున్నాడు అనమాట. తర్వాత కాసేపు డ్యాన్సులు ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అంత ఎంజాయ్ చేస్తాడు మా చిన్నోడు, అంత అల్లరి చేస్తాడు. పాటలు పెడితే డ్యాన్స్ వేసేస్తాడు, ఇంకా వాడి ఇష్టం వచ్చిన డ్యాన్స్ వేసేస్తాడు. సూపర్గా ఎంజాయ్ చేసాడనమాట పైన అయితే. సో వాడు నడక, వాడి అల్లరి, వాడి మొద్దు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. వాడి కోపం కూడా వస్తుందండి, చాలా కోపపడిపోతాడు. ఎంత సీరియస్ అవుతాడంటే అంత గట్టిగా అరుస్తాడు వాడి కోపం వస్తే. వాడు ఆడుకున్న వస్తువు ఏమైనా తీసుకుంటే చాలా కోపం వచ్చేస్తుంది వాడికి. బుడ్డు బుడ్డు అడుగులు వేసుకుంటూ చూస్తారు ఎంత బాగా వస్తుందో మా చిన్న కన్నయ్య. వాడికి మండే వాడి ఫస్ట్ బర్త్డే అనమాట. సో మీ అందరి విషెస్ కూడా వాడికి కావాలి. ఇంకా ఫైనల్గా అయితే ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అన్న బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.